ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందని రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు. రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యం అయ్యాయని, నాపైనే కాదు ప్రతిపక్ష నేతల నుంచి ప్రజల వరకు అందరిపై రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తోందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రోజుకొక మహిళపై అత్యాచారాలు జరుగుతున్నాయని, దేశంలోనే అత్యధిక సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రంలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఈ మాటను టీడీపీ చెప్పలేదు, నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ వేదిక ద్వారా తెలిసిందన్నారు. వైసీపీ నాయకులు తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు రావాలని, ఇవాళ ఉన్నటువంటి పరిపాలన ఆ పరిపాలనలో లోపాల వల్ల ప్రజల కష్టాలు పోవాలని, ఇంత ఘోరమైనటువంటి ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడూ చూడలా, ఇంత ఘోరంగా పాలకుల పరిపాలన వల్ల అవినీతి అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా వైఫల్యం చెందింది. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన సుపరిపాలన రావాలి అని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకొని, మరి ఆయన ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకోవడం. నాపైనే కాదండి, ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద జరుగుతూ ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతూ ఉన్నాయి. దాడులు నిత్యకృత్యం అయిపోయింది రాష్ట్రంలో. ఇవాళ ప్రతిరోజు పేపర్ చూస్తే ఒక మహిళ మీద ఘోరమైనటువంటి ఆకృత్యాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మానసిక వికలాంగులాలు విజయవాడ మీద జరిగింది, ఎస్సీ మహిళల మీద జరుగుతుంది. అంటే ప్రతి గంట ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మేము చెప్పలా, తెలుగుదేశం పార్టీ నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ వాళ్ళు ఎన్బీసీ వాళ్ళు చెప్పారు. అంటే ఎలా ఉన్నాయి పరిపాలన అనేది అర్థం పడతా ఉంది. ఎప్పుడూ లేనటువంటి దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.